విజయ్ దేవరకొండ యంగ్ చార్మింగ్ హీరో రైజింగ్ స్టార్ ఓకే సార్ విజయ్ దేవరకొండ కంఠాన్ని మీ కంఠంలోంచి ప్రతిధ్వనింపజేయండి నిజంగానే మేడం నిన్నంతా ఇంట్లోనే ఉన్నానే మేడం బయటికి రాలేదు మేడం అరే మీరు చెప్పండి రా ఎవరన్నా ఇంత తెలుసుకున్నాక బయటకు వస్తారా మేడం చేతులు ఒకసారి కాదు మేడం రోజంతా అడుగుతూనే ఉన్నా మేడం చేతులు అరే కరోనా అట్రా మాస్క్ వేసుకోకపోతే మీదికి వస్తుందట్రా అది వేసుకుంటాం మేడం డెఫినెట్గా వేసుకుంటాం మేడం లేకపోతే మననే కొడుతుంది నేను భయపడా మేడం ఎందుకు భయపడాలి మేడం అరే చెప్పండి రా ఒకసారి నేను భయపడతానులేనని అరే వాడు ఎవడరా వాడు అద్భుతం సార్ సార్ కాసేపు కామెడీ యాక్టర్లో వైపు వెళ్దాం అంటే మరి కామెడీ అనగానే మన తనిఖిల భర్ణ్ గారు ఉన్నారు అండ్ క్యారెక్టర్ ఆర్టిస్టు కామెడీ ఆర్టిస్టు కామెడీ యాక్టర్ ప్లస్ విలన్ కూడా విలన్ కమెడియన్ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా ఆయన తనికెళ్ళ భర్ణ్ గారిలో ఒకసారి ఆయన స్టైల్లో ఆయన సందేశిస్తే ఎట్లా ఉంటుంది ఒకసారి ఎవరు తనికెళ్ళ భరణి అంటే ఆల్రెడీ ఇది నేను యూట్యూబ్లో కొన్ని పెట్టాను కొన్ని చేశాను చాలాసార్లు అంటే ఈ కరోనా గురించేనే కాదు మిగతా కాన్సెప్ట్స్లో కూడా చేశాను తనికెళ్ళ భరణి గారు నేను చేసిన కరోనా దాని మీద విని నాకు ఫోన్ చేసి కళ్ళు మూసుకుని వింటే ఇది నేనెప్పుడు మాట్లాడానరా అని నాకు డౌట్ కలిగింది అని చెప్పి తనికెళ్ళ భరణి గారు రాళ్లపల్లి గారు మంచి రాళ్లపల్లి గారు తనికెళ్ళ భరణి గారు గురుగారు నేను కూడా గురుగారు అని పిలుస్తాను తనికెళ్ళ భరణి గారు మాయదారి మహమ్మారి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఎంతమందిని కబళిస్తుందో తెలియదు అది కనిపిస్తే చంపేయాలని చెప్పి ప్రతి ఒక్కడికి ఉంది అది సూక్ష్మజీవి దాన్ని ఎట్లా చంపుతాం చంపలేవు ఈ లోపల శాస్త్రజ్ఞులు ఏదో ఒక మందు కనుక్కుంటారు ఆ గోళీలు మింగడం ఆ ఇంజెక్షన్లు తీసుకోవడం అది రాకుండా చూసుకోవడం కేవలం ఇది చేయడం తప్ప ఇంకేం చేయలేమండి బాబు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు